35వ వార్డులో కౌన్సిలర్ అన్నదానం, 35వ వార్డు పద్మానగర్ లో ఆ వార్డు బీజేపీ కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకన్న పారిశుద్ధ్య కార్మికులకు భోజన వసతి కల్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి భర్త వెంకన్న మాట్లాడుతూ, లాక్డౌన్ సమయంలో పారిశుద్ధ్య కార్మికులు మానవ సేవే మాధవ సేవ అంటూ నిరంతరం విధులు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. వారికి ఏమిచ్చినా తక్కువే అన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి పారిశుద్ధ్య కార్మికులు తమ ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా పని చేస్తున్నారన్నారు. పారిశుద్ధ కార్మికులకు భోజనాలు ఏర్పాటు చేసినాం. ఈ కరోనా వైరస్ వలన పారిశుద్ధంగా వార్డులు అన్నీ శుభ్రంగా చేయడానికి చాలా కష్టపడుతున్నారు. ఈ కరోనా ప్రాబ్లం వలన చాలా పరిస్థితులు అనుకూలంగా లేనందువలన మేము వార్డులు భోజనాలు ఏర్పాటు చేసినాము. నిన్న అయ్యాల రోజు పద్మనగర్లో 35వ వార్డు కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకటేశ్వరం గారు 35, 36, 37 పారిశుద్ధ కార్మికులకు కనీసం 30 మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా వైరస్ ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో, మన జిల్లాలో విశ్వవలయంగా అలుముకున్న టైం ఇది. ప్రతి ఒక్కరూ గృహ నిర్బంధంలో ఉండాలి, ఎవరికి వారికి రక్షణలో ఉండాలి, ఇతరులను రక్షించాలి. ఒక మహాకవి అన్నట్టు దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులే అని ఆనాడు అన్నాడు. అందరూ చనిపోయిన తర్వాత ఈ దేశంలో మిగిలేది మట్టే. కావున మనం అందరం దేశం కోసం మనుషులు కంపల్సరీ బతకాలి. ఎవరి కోసం ఎవరు బతికించుకోవాలి, అందరు గృహాల్లో ఉండాలి. ఇది విషమ పరిస్థితి మన దేశానికి, మన రాష్ట్రానికి, మన జిల్లాకు. ఏ రకంగా దీన్ని తరిమి కట్టాలో ఎవరికి వారు ఆలోచన చేసుకొని ఎవరు వారు గృహాల్లో గృహ నిర్బంధంగా ఉండి ఈ కరోనా వైరస్ని ప్రాణదోరాలి. దీనికి వైద్యులు కానీ, పోలీసులు కానీ, పారిశుద్ధ కార్మికులు కానీ అందరికీ చేతినెత్తి మొక్కుతున్నాము. వారికి మనం అందరం సహకరించాలి. ఎవరు ఇంటి నుంచి బయటికి రాకుండా ఎవరి ఇంట్లో వాళ్ళే ఉండి ఈ యొక్క కరోనా వైరస్ని పారదోరాలని కోర్చు. పారిశుద్ధ కార్మికులు వాళ్ళు ఎనలేని సేవలు మనకు అందిస్తున్నారు. ఈ సందర్భంలో వారందరికీ మరి భోజన వసతి కల్పించాలనే సదుద్దేశంతో మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు, మా జిల్లా అధ్యక్షులు కంకణాల సీధరెడ్డి వారి యొక్క పిలుపు మేరకు మా నాయకులు చెరిపల్లి శ్రీనివాస్ సౌహృదయంతో మరి ఈ లాక్డౌన్ ఎప్పటి వరకు ఉంటే ఆ రోజు వరకు ఇక్కడ స్థానిక కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో 34, 35, 36 వార్డుల సంబంధించినటువంటి పారిశుద్ధ్య కార్మికులకు మరి భోజన వసతి, భోజన వితరణ కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమం ఇదే విధంగా కొనసాగుతుంది. వారి యొక్క సేవలకు మనం చేసేది అది కొద్దిగానే. మరి ఈ విధంగా ఈరోజు ఈ కరోనా మహమ్మారిని పారద్రోలడానికి మరి పారిశుద్ధ్య కార్మికులే కాకుండా వార్డులో ఉన్నటువంటి ప్రజలు విశాల భావంతో వారందరికీ అన్ని రకాలుగా మనం వాళ్ళని సన్మానించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ధనలక్ష్మి వెంకన్న, జిల్లా దశరథ, మిర్యాల వెంకన్న, చెరిపల్లి శ్రీనివాసులు, గుర్రం నాగరాజు, మిర్యాల ఇంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.